భీమిలిలో గెలిపే లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు ప్రచారంలో దూకుడు పెంచారు. మూడో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు అవంతి. మన్నుటెండలు సైతం లెక్క చేయకుండా ప్రచారానికి వెళ్లిన అవంతికి మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. అవంతి అంటే అభివృద్ధి అని చెబుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. వైసీపీని గెలిపిస్తే విశాఖపట్నం రాజధాని అవుతుందని, అప్పుడు అందరికన్నా ఎక్కువ ప్రయోజనం భీమిలి ప్రజలు పొందుతారని అవంతి శ్రీనివాసరావు చెప్పారు. ఎలాంటి లంచాలు లేవు, తప్పనిసరిగా అర్హత ఉంటే ప్రతి పేదవాడికి కూడా ఇవ్వటం జరిగింది, ప్రతి పేదవాడికి కూడా మంచి చేయడం జరిగింది. అంటే జగన్ గారు చెప్తున్నారు, ఆయన ఒక్కడే చెప్తున్నాడు దేశంలో, ఏంటంటే నేను మంచి చేశాను అనుకుంటేనే కొట్టేయండి లేకపోతే లేదండి. అలా చేయడానికి చాలా గట్టి ఉండాలి. సో అలాంటి దమ్మున నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో కరోనా టైంలో కూడా మనందరం కూడా పథకాలు ఇస్తున్న వ్యక్తి. మరి ఈ తెలుగుదేశం నాయకులు కానీ, ఇప్పుడు పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఎవరో కూడా 5 సంవత్సరాలు అడ్రస్ లేదు, వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు. ఏదో పుట్ల భవన్లో ఒకరిని దాక్కున్నారు, 5 సంవత్సరాలకు బయటకు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ 4 రోజులు హడావుడి చేస్తారు, ఎలక్షన్లో ఓట్లు వేయించుకుంటారు, గెలిచినా పడుచుకోరు ఉండ పడుచుకోరు. మరి వాళ్ళకి మనకి అపాయింట్మెంట్ కూడా దొరకదు, రేపు దర్శనం ఎలాగుంటుంది, ధర దర్శనం కూడా దొరకదు వాళ్ళకి.